పెరుగు రాల సిద్ధం. పల్నాడు జిల్లా సిద్ధం. ఈరోజు మళ్ళీ కోటప్ప కొండ తిరునాళ్ళు, నెల రోజుల్లోనే మళ్ళీ పట్ట పగలే కనిపిస్తా ఉంది. ఈ జన సముద్రాన్ని ఇక్కడ చూస్తూ ఉంటే గత 5 ఏళ్ళుగా మన ప్రభుత్వంలో ఇంటింటికి వచ్చిన అభివృద్ధిని, సంక్షేమాన్ని, లంచాలు వివక్ష లేని పాలనను ఆ దుష్ట కూటమి, ఆ ఎల్లో మీడియా, వీరందరి కబంధ హస్తాల నుంచి కాపాడుకునేందుకు పలనాటి సీమ పౌరుషంతో జన సముద్రమైంది. ఈరోజు ఇక్కడ కనిపిస్తూ ఉన్న దృశ్యాన్ని చూస్తూ ఉంటే సిద్ధం సిద్ధం అంటూ మీ నినాదాలు మన జైత్ర యాత్రకు శంఖారావంలో వినిపిస్తూ ఉంటే, అధికారంలో ఉన్నప్పుడు ఏ మంచి ఏ పేదకు చేయని పెత్తందార్ల గుండెల్లో మాత్రం మీరు చేస్తా ఉన్న సిద్ధం సిద్ధం అన్న నినాదం యుద్ధం యుద్ధం అని ప్రతిధ్వనిస్తా ఉంది. వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ పేదవాడి భవిష్యత్తును, ఇంటింటి అభివృద్ధిని వెలుగు నుంచి చీకటికి తీసుకుపోదామని ఆ పొత్తులు మారి, ఆ జిత్తులు మారి మోసాల పార్టీలు చేస్తా ఉన్న కుట్రలు కుతంత్రాలను, వారి మోసాలను అబద్ధాలను ఎదుర్కొనేందుకు మీరంతా సిద్ధమేనా? పేదవాడికి అండగా మనందరి ప్రభుత్వానికి తోడుగా మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు, ఇంటింటి అభివృద్ధిని కూడా కొనసాగించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నారు. మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఇవి కేవలం ఎమ్మెల్యేలను, కేవలం ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు గత 58 నెలలుగా మీ పిల్లల చదువులు, వారి భవిష్యత్, అక్క చెల్లెమ్మల సాధికారత, అవ్వా తాతల సంక్షేమం, రైతులకు అందుతా ఉన్న భరోసా, పేద సామాజిక వర్గాలకు అందిన న్యాయం, ఇవన్నీ కూడా కొనసాగి మరో 2 అడుగులు ముందుకు వేయాలా మీ ఓటు వల్ల, లేక మోసపోయి అంధకారంలోకి వెళ్ళాలి అన్నది నిర్ణయించే ఎన్నికలు ఈ ఎన్నికలు. అందుకే నేను చెప్తా ఉన్నా, మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నిక మాత్రమే కాదు అని. ఈ ఎన్నికలతో మనం వేసే ఓటుతో మన తలరాతలు మారుతాయి అని ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం ఉంచుకోమని మరొక్కసారి చెప్తా ఉన్నాను. ఈ ఎన్నికలు, ఇవి జగన్కు చంద్రబాబు నాయుడుకు మధ్య జరుగుతూ ఉన్న ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు ప్రజలకు, మరీ ముఖ్యంగా పేదలకు
చంద్రబాబు గారి మోసాలకు మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు. ఈ ఎన్నికలు, ఈ ఎన్నికల్లో మీ బిడ్డది, జగన్ది పేదల పక్షమని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను ఈ వేదికపై నుంచి. మరొకసారి చెప్తా ఉన్నాను, కాబట్టే చెప్తా ఉన్నాను, మీ ప్రతి ఓటు మీకు మీరుగా, మీ కుటుంబం అంతా వచ్చే 5 సంవత్సరాలు మన ఓటు మీదే ఆధారపడి ఉంది మన భవిష్యత్. కాబట్టి ఏ దారిలో మనం ప్రయాణం చేయాలి అన్న అంశం మీద ప్రతి ఒక్కరూ కూడా లోతైన ఆలోచనతో మీ కుటుంబ సభ్యులందరితో కలిసి కూర్చొని ఆలోచన చేసి నిర్ణయం తీసుకోమని కోరుతా ఉన్నా. జగన్కు ఓటు వేస్తే ఇప్పుడు జరుగుతూ ఉన్న ప్రతి మంచి కూడా కొనసాగింపబడుతుంది. అదే చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే పథకాలన్నీ కూడా ఆగిపోతాయి, ప్రజలందరూ కూడా, పేదలందరూ కూడా మోసపోతారు అన్నది కూడా చరిత్ర చెప్తా ఉన్న సత్యము అన్నది కూడా ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. చంద్రబాబు అంటేనే ఆయన గుణగుణాలు ఎలా ఉంటాయి అని అంటే, చంద్రబాబు అంటేనే ఎన్నికలకు ముందు ఆయన గంగ, అధికారం దక్కిన తర్వాత మాత్రం ఆయన చంద్రముఖి. లకలక అంటూ పేదల రక్తాన్ని మాత్రమే తాగే చంద్రముఖి. బాబు గారి గురించి, చంద్రబాబు గారి గురించి ఈరోజు ఈ సిద్ధం సభకు వచ్చిన లక్షల మందితో కలిసి నేను కొన్ని నిజాలు తేల్చదలుచుకున్నా. ఈరోజు ఇక్కడ మీరు నేను జాయింట్గా ఓ ఫ్యాక్ట్ చెక్ చేద్దామా, ఓ నిజ నిర్ధారణ చేద్దామా? ఈ చంద్రబాబు గురించి ఎల్లో మీడియా అంటే ఆయన పచ్చ మీడియా అంటే ఆ ఈనాడు, ఆ ఆంధ్రజ్యోతి, ఆ TV5, ఈ చెత్త మీడియా చేస్తా ఉన్న ప్రచారం ఏమిటి అనంటే, వాటిలో ఉన్న నిజాలేమిటి అనంటే, వాటిలో ఏది నిజం ఏది అబద్ధం ఒక్క విషయాన్ని మీ ముందు పెట్టి నిజాలు నిగ్గు తేలుద్దామా, మీరంతా కూడా రెడీనా అని అడుగుతా ఉన్నాను.